ఇటీవల కురిసిన వర్షాలు చేనేతలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి, గూడూరు మండలంలోని చెన్నూరు, విందూరు, మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామాల్లో మగ్గం గుంటల్లోకి నీరు చేరుకుంది. ఊహించని రీతిలో భారీ వర్షాలు కురియడంతో కొన్ని వర్గాల వారికి అవస్థలు తప్పలేదు. ప్రధానంగా చేనేతలు భారీగా నష్టపోయారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి, గూడూరు మండలంలోని చెన్నూరు, విందూరు, మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామాల్లో వందలాది చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరంతా మగ్గం నేసి జీవనం సాగిస్తున్నారు. 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు మగ్గం గుంటలోకి నీరు చేరుకుంది. దీంతో విలువైన వస్తువులు, నేత సామాగ్రి తడిసిపోయాయి. దీంతో వేలాది రూపాయలు నీటి పాలయ్యాయని చేనేత వర్గాల వారు పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆయా కుటుంబాల వారు పేర్కొన్నారు. వర్షం నిలిచిపోయిన నాటి నుండి మగ్గం గుంటల్లోకి చేరిన నీటిని తోడుకుంటున్నారు. గత వారం రోజులుగా పనులేక పలు కుటుంబాల వారు పస్తులుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి చేనేతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, మాకు ఈ విధంగా ఏంటంటే, ఈ రెట్టపల్లి నెలబల గ్రామంలో 70 మగ్గాలు కుటుంబాలు దాకుండాయి. మాకు ఈ వర్షాకాలం వల్ల ఏంటంటే గుంటల్లో నీళ్లు వచ్చేసి పొగ్గల మీద పొడుగులు పాడైపోయి, చీరలు పాడైపోయి, మేము ఎటు దానికి ఆధారం లేకుండా బయట కూలి పనులకు ఎత్తుకునే దానికోసంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ మాకంటూ గవర్నమెంటు మాకు ఏది ఇప్పుడు కనుక్కోలేదు అనేసి మేము మీకు విన్నపం చేసుకుంటున్నాము.